గండేపల్లి మండలం సోరంపాలెం ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాల అచీవర్స్ డే నిర్వహించారు। 2022-23 విద్యా సంవత్సరంలో ఫైనల్ ఇయర్ చదువుతూ వివిధ కంపెనీలలో ఉద్యోగాలు పొందిన విద్యార్థులు వారి తల్లిదండ్రులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు। బీటెక్ పట్టాతో పాటు మంచి కార్పొరేట్ కంపెనీలో ఉద్యోగం అనేది ఆదిత్య ఆశయం। అదే విధంగా విజయం పొందిన విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులకు ఆదిత్య యాజమాని వినూత్న రీతిలో అభినందన పూర్వక సత్కార కార్యక్రమం నిర్వహించారు। ఆదిత్య విద్యార్థులు 3.5 దశాబ్దాలుగా కేజీ నుండి పీజీ వరకు నాణ్యమైన క్రమశిక్షణతో కూడిన విద్యను అందిస్తూ విద్యార్థి తల్లిదండ్రులకు మనల్ని విశ్వాసాన్ని పొందుతూ రాష్ట్రంలోని విద్యార్థులకే కాకుండా దేశ విదేశాలలో గల ఎందరో విద్యార్థులకు డిగ్రీ పట్టాలను ఇవ్వడమే కాకుండా మంచి కార్పొరేట్ కంపెనీలలో ఉద్యోగాలు కూడా పొందేలా చేసి వారి జీవితాలకు బంగారు బాటలు వేస్తూ ముందుకు సాగుతుంది। ఇంజనీరింగ్ లో ప్రవేశించిన నాడు అన్నమాట ప్రకారం డిగ్రీ పట్టాతో పాటు మంచి ఉద్యోగ నియామక పత్రాలతో బయటకు పంపిస్తామనే మాటను ఎప్పటిలాగే నిజం చేస్తూ అందుకు తమవంతు సహకారం అందించిన విద్యార్థుల తల్లిదండ్రులను అభినందిస్తూ వినూత్నంగా సన్మానించడం జరిగింది। మళ్ళీ మీతో మాట్లాడే ఛాన్స్ రాదు కాబట్టి చెప్తున్నాను, లైఫ్ లో అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం ఏ డిసిషన్ తీసుకున్నా మీకు రెండు ఆప్షన్స్ ఉంటాయి, ఒకటి చేయడం లేదు రెండు చేయకపోవడం, ఎస్ ఆర్ నో రెండే ఉంటాయి ఆప్షన్స్. ఈ రెండు ఆప్షన్స్ లో మీరు ఆలోచించాల్సింది ఏంటంటే ఫస్ట్ పాయింట్ ఒక పని చేసే ముందు దీనివల్ల నీకు హ్యాపీనెస్ దొరుకుతుందా లేదా, ఒకటి ఆ పని చేయడం వల్ల నువ్వు హ్యాపీగా ఉన్నావా లేదా, జెన్యున్ హ్యాపీనెస్. పాయింట్ నెంబర్ టూ, నువ్వు చేసే పని వల్ల నువ్వు తీసుకునే డెసిషన్ వల్ల నీ తల్లిదండ్రులు ఎవరి ముందు తల తెచ్చుకుంటా నిలబడుతున్నారా లేదా, ఈ రెండు విషయాలు గుర్తుపెట్టి ఏ డెసిషన్ తీసుకోండి లైఫ్లో అమ్మాయిలన్నా అబ్బాయిలన్నా, ఎవ్రీథింగ్ విల్ బీ హ్యాపీ, మోస్ట్ ఇంపార్టెంట్ రైట్. అండ్ ఇంకొక మూడో పాయింట్ నేను చెప్పాలనుకున్న ఆడపిల్లల తల్లిదండ్రులకి, ఉద్యోగాలు వచ్చినాయి కదండి దయచేసి పెళ్లిళ్ళు చేసేటవి చేయండి, అట్లీస్ట్ ఒక 2 ఇయర్స్ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి జాబ్ చేయనివ్వండి. కారణం ఏంటంటే ఎందుకు వచ్చిందని చెప్పి బ్యాక్గ్రౌండ్ అనాలిసిస్ తేడా పడుతుంది సరే అండి కదా. సో రీజన్ అంటే ఎందుకంటే అండి లైవ్ ఎగ్జాంపుల్ మనం చూసాం, ఒకటేంటంటే 2 డేస్ బ్యాక్ డీఎన్ఏలో వదలగొట్టారు కదా, ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్ చదివి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి పెళ్ళి అయిన తర్వాత 14 ఏళ్ళకి బయట ప్రపంచం చూడడానికి ఇంట్లోంచి బయటకు వచ్చారండి, కనీసం వాళ్ళ తల్లిదండ్రులు కూడా కాంటాక్ట్లో లేరు. రేపు వద్దు మన పిల్లలకి ఏ విధంగా రాబోతుందో మనకు తెలియదు, ఇన్నాళ్ళంటే నీ పెంపంలో పెరిగారు కాబట్టి పిల్లలకి లైక్ కనీసం పాల ఖర్చు ఎంత అవుతుంది, కూరగాయల ఖర్చు ఎంత అవుతుంది, కరెంటు బిల్ ఏం తెలియదు. అంటే అవతల వాళ్ళు మాట్లాడుతుంటే పాజిటివ్గా మాట్లాడుతున్నాడా నెగిటివ్గా మాట్లాడుతున్నా మనకు తెలియదు. సో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడితే ఏ సిచ్యువేషన్లో అన్నా నిలబడాలన్న కాన్ఫిడెన్స్ వస్తే ఇంకొక డిపెండెన్సీ ఉండదు. అంటే ఆడపిల్లలు మెయిన్ ఉండాల్సింది ఇండిపెండెంట్గా ఉండాలి, వేరే డిపెండెన్సీ ఉండకూడదు. అది ఉండాలంటే ఆ ఛాన్స్ మనం ఇవ్వాలి తల్లిదండ్రులకు, ఒక 2 ఇయర్స్ పాటు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలందరికీ కూడా ఏదో ఆకలి, సింగింగ్ పెయింటింగ్ డాన్సింగ్ జోక్స్ పాయడము మీమ్స్ చేయడం ఏదో ఒకటి రైట్. ఒకటేంటంటే నేను చెప్పేది బయటకు వెళ్ళిన తర్వాత మీ జాబ్ ప్రెషర్ అవనివ్వండి, ఫ్యామిలీ ప్రెషర్ అవనివ్వండి, వీటి వల్ల ఆర్ట్ని వదిలేయకండి. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే ఒక 15 ఏళ్ళ తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే మిమ్మల్ని నవ్వించేది మీ మొహమ్మ స్మైల్ వచ్చేది ఏమంటే మీ ఆర్టే. ఆ సింగ్ లేక లెస్ సపోజ్ ఆ సింగర్ ఒక బాత్రూమ్ సింగర్ అవ్వండి, బట్ సింగర్ అయితే కనుక ఆ మూమెంట్ నువ్వు పాట అందుకున్న తర్వాత ప్రపంచాన్ని మర్చిపోతారు. 2-3 నిమిషాలు నీకోసం నువ్వు బతుకుతావు, ఒక ఆర్టిస్ట్ ఉన్న కూడా ఆర్టిస్ట్ కూడా ఎంత తన కోసం తను బతుకుతాడు. సో ఆ మూమెంట్ని మాత్రం ఎప్పుడు వదిలేకండి, లైఫ్ ప్రెషర్ వల్ల లేకపోతే జాబ్ ప్రెషర్ వల్ల ఆ మూమెంట్ ఆర్టిస్ట్ని మాత్రం అలా ఉండలేమండి, బికాస్ దట్ ఇస్ ద వన్ విచ్ ఇస్ గోయింగ్ టు మేక్ యూ హ్యాపీ రైట్. సో దీస్ ఆర్ ద ఫ్యూ థింగ్స్. అండ్ అగైన్ ఇందాక చెప్పినట్టు ఇట్స్ ఓన్లీ అ స్టార్ట్. సో మిమ్మల్ని మీలో మీరు ఇన్వెస్ట్ చేసుకుని ఏ లెవెల్కి వెళ్ళగలరు నెక్స్ట్ 5 ఇయర్స్ డెసిషన్ తీసుకోండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఏ డెసిషన్ తీసుకున్నప్పుడు మీకు 2 ఆప్షన్స్ ఉంటాయి, ఎస్ ఆర్ నో. ఒకటి ఆ డెసిషన్ ఎస్ ఆర్ అని నో అనండి, అది పాజిటివ్ డెసిషన్, నీ వరకు హ్యాపీగా ఉన్నావా లేదా. రెండో పాయింట్, నీ తల్లిదండ్రులు ఎవరి ముందు తలదించుకోకుండా నిలబడ్డారా లేదా, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ లైఫ్ విల్ బీ హ్యాపీ. సో విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ ఆల్ ద స్టూడెంట్స్. సో అండ్ మీరు బయటకు వెళ్ళిన తర్వాత ఏమాత్రం పాజిటివ్ కనెక్ట్ ఉన్నట్టు ద కాలేజ్, యూ కమ్ బ్యాక్ టు ద కాలేజ్, కాలేజ్ రండి, యూ కెన్ స్పీక్ టు యువర్ హెచ్ఓడీస్, యూ కెన్ స్పీక్ టు ఫ్యాకల్టీ మెంబర్స్, లేదు మీ జూనియర్స్ మీరు మోటివేట్ చేస్తారు మోటివేట్ చేయండి. ఇప్పుడున్న కరెంట్ సిచ్యువేషన్లో సోషల్ మీడియాలో లైక్ అవి లైక్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ వాటిలో మీరు ఎక్కడున్నారని తెలుసుకోవడం పెద్ద విషయం కాదు, ఎక్కడ నువ్వు లైక్ ఐమ్ చెకింగ్ ఇన్ సంథింగ్ ఎయిర్పోర్ట్ అంటే ప్రపంచం మొత్తం తెలుసు, బట్ హ్యూమన్ టచ్ ఇస్ ఇంపార్టెంట్. ఆ హ్యూమన్ టచ్ ఉండాలంటే కంపల్సరీ మనుషులు కలవాలి, కలిసి దగ్గరికి వచ్చి మాట్లాడితే హ్యూమన్ టచ్ తెలుసు. ఈ రోజు ఈ మీటింగ్ కూడా కావాలంటే ఆన్లైన్లో పెట్టేసి ఏమన్నా అందులో పెద్ద నేను హ్యాపీ.